Welcome to Mission the Traveler. ఈ రోజు సిద్దిపేట లోపల ఐటీ టవర్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దర్శించడానికి మనం వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు ముందు కూడా వాహనాలపైన చాలా మంది యువకులు రాజు రాధా లోపల హైదరాబాద్ నుండి గజ్వేల్ ప్రజాపూర్ దాటిన తర్వాత సిద్దిపేట టోల్ ట్యాక్స్ దాటి మరికొంత ముందుకు వస్తే సిద్దిపేట కలెక్టరేట్ వస్తుంది. ఆ కలెక్టరేట్ దాటిగానే మనకు నాగుల బండ అనేటువంటి ఒక ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతం లోపలనే ఇక్కడ ఐటీ టవర్ నిర్మించడం జరిగింది. మీరు చూస్తున్నారు బ్యారికేడ్లు ఇంకొన్ని, అదేవిధంగా బ్యానర్లు. చరిత్రలో సిద్దిపేట సిగలు మరొక మణిహారం ఇవాళ వచ్చి చేరుతుంది. అదే మనం ఇప్పుడు ఇంతమంది నుంచి చూస్తున్నటువంటి ఐటీ టవర్స్ చేసుకుని ఈ వేదికకు సరాసరి రానున్నారు. వారు వచ్చేంతసేపు అందరూ కూడా ఆశీర్వాదం కావాల్సిందిగా పేరు పేరున అందరికీ మరొక్కసారి హృదయపూర్వక తెలంగాణ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సభలో ఇప్పటి వరకు కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ దగ్గరికి కావచ్చు, వాటర్ మిల్క్ కావచ్చు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మా వాలంటీర్స్ అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు సర్వీస్ చేస్తారు. దయచేసి సభ పూర్తి అయ్యే వరకు ఎవరికి వాళ్ళు తమ తమ స్థానాలలో పేజీ కార్యక్రమం ఈ సభ ముగిసిన అనంతరం మీ అందరికీ కూడా భోజన సదుపాయం కూడా ఉన్నది. మంచి మంచి రుచికరమైనటువంటి తెలంగాణ రుచులతో మంచి భోజనం కూడా ఉన్నది. కాబట్టి వెళ్ళే ముందు అందరూ కూడా భోజనాన్ని సంయుక్తంగా సామూహికంగా వెళ్ళి తీసుకుందాం. మీ దగ్గరకే అందరికీ కూడా వాటర్ అండ్ బటర్ మిల్క్ అండ్ లస్సీ తదితర ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఎండ వేడి ఎక్కువ ఉన్నందువల్ల మీ అందరికీ కూడా ఆ సరఫరాలు అన్ని ఏర్పాటు చేసింది. మహిళలకు ప్రత్యేక భోజనశాల ఉన్నది. ఆ డైనింగ్ సెషన్లో కూడా 60 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి కౌంటర్ వాళ్ళకి, అట్లాగే ఒక 500 మందికి ఒక్కొక్క కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా భోజనం స్వీకరించకుండా వెళ్ళకూడదు అనేది అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. గర్ల్స్కి సపరేట్గా ఉన్నది, బాయ్స్కి సపరేట్గా ఉన్నది, పురుషులకు మహిళలకు సపరేట్ విభాగాలుగా భోజన సదుపాయాన్ని కూడా గౌరవ మంత్రి వర్యులు మీ అందరినీ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెలిబ్రేట్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రెడ్డి గారు, అలాగే ఇద్దరు సిబ్బంది అందరూ కూడా ఏర్పాట్లు చూస్తున్నారు, మున్సిపల్ చైర్మన్ గారు. కాబట్టి వారు వచ్చిన నడుస్తున్న భూమికి మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించడం, మనందరం కూడా మొక్కులు చెల్లించడం అనేది మన ఆనవాయితీ. అందరం కూడా పిడికిరెత్తి ఒక్కసారి చేతులు ఎత్తి అందరం కలిసి గట్టిగా ఇద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడిప్పుడే మొమాటం ఉంటుంది అందరికి. కానీ రాను ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా తెచ్చాల్సినటువంటి బాధ్యత. ఈ కార్యక్రమానికి ఎవరు కూడా 40 ఏళ్ళ భయపడిన వారు ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఇది అందరు కూడా యంగ్స్టర్సే ఉండాలి. ఇందులో 40 ఏళ్ళ వయసులోకి ఉన్న వాళ్ళు మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానించబడి ఉన్నారు. కనుక 60 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా తెలంగాణలో ముసాంగ ఉన్న పరిస్థితుల్లో 20 నుంచి 40 ఏళ్ళ మధ్యన ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా ఇంకొకసారి గట్టిగా ఈ వేదికను మారుమోగించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ ఎవరైనా పోలీస్ శాఖ వారికి చిన్న మనవి అండ్ సూచన, దయచేసి మెటల్ డిటెక్టర్ ద్వారా ఒకరొకరిని ఇండివిజువల్ గా పంపించడం అనేది చాలా లేట్ ప్రాసెస్. దయచేసి అందరినీ ఆ ఎడం వైపు నుంచి కుడి వైపు నుంచి మీరు కూడా కొంచెం అంత గ్యాప్ తీసేసుకొని తొందరగా సభికులందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్టేజీకి ఎడం వైపు అక్కడ ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు
సీఏ గారు ఎవరున్నారో దయచేసి అక్కడ అది మహిళలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా విభాగానికి కేటాయించిన సీట్లు అందులోకి పురుషులు రావడానికి వీలు లేదు, అది రిజర్వ్డ్ ఫర్ ఉమెన్స్ ఓన్లీ, కాబట్టి అందులో మహిళలు అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హృదయంలో నివాసం కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా కనుక అందరూ చాలా లేట్ అయితే మేము దాదాపు 1200 మంది యువకులము ఐటీ టవర్ ఓపెన్ చేసుకోవడం. ఈరోజు యువతకు మరియు ఉద్యోగాలు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. జై కేసీఆర్. ముందు ఒక పాట తోడి తెలంగాణ రాష్ట్రము కై పశువులు వాసిన అమరునారా అందుకోండి తెలంగాణ ఉద్యమాభివందనాలు. మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా వీరుల్లారా వీరా.